మార్పు రావాలి మార్పు కావాలి నియంత్రణ మీరు వచ్చారా లేకపోతే ఎవరైనా మీ కుటుంబ సర్జీల సాగారం తల్లి రైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది అంటే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎస్సీఎస్ ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇటు ఎలక్షన్ కుల ఎన్నికలు కూడా నిర్వహిస్తూ ఉంది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు విడతలుగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే మొదటి విడత ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున జరిగింది అలాగే రెండో విడత ఆ ఫిబ్రవరి పదమూడు తారీఖున జరిగింది ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలైన అరుకు పాడేరు సంబంధించి పదకొండు మండలాల్లో ఎన్నికలు రేపు పదిహేడు తారీఖున జరుగుతూ ఉన్న ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా కొయ్యూరు మండలం నుంచి కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పంచాయతీ నుంచి పోటీకి బరిదిలో ఉన్నారు ఇటు జనసేన అలాగే బీజేపీ సంయుక్తంగా ఇరు వర్గాలు కలిసి నిలబెట్టిన కలిసి నిలబెట్టిన అభ్యర్థి భావన కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులో డిగ్రీ చేసిన భావన అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చారు అధినేత ఆదేశాలతో రాజకీయాలకు వచ్చిన భావనతో మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నించదు చెప్పండి భావన గారు అతి చిన్న వయసు కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఈరోజు మీరు రాజకీయాల్లో అది జనసేన పార్టీ ద్వారా సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నారు ఏ విధంగా తీసుకోవచ్చు మా యువతి నుండే రా మార్పు చెందుదని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్ ఆ విధంగా మేము రాజకీయాల్లోకి వచ్చాం మా నుండే మార్పు రావాలి అదే మా ఉద్దేశం అయితే అసలు రాజకీయాల మీద ఎటువంటి అవగాహన కూడా లేదు మీతో పోటీలో ఉన్న ప్రత్యర్థులు చూసినట్టయితే వైసీపీ కానివచ్చు తెలుగుదేశం పార్టీ కానివచ్చు వాళ్ళు మీకన్నా ఏజ్లో పెద్దవాళ్ళు అనుభవంలో పెద్దవాళ్ళు మరి వారిని ఏ విధంగా ఢీ కొడతారు అవగాహన ఉన్నా సరే ఏ ఏ డెవలప్మెంట్ లేదు సార్ మా నుండి వస్తారు డెవలప్మెంట్ అనేది అది మేము చూపిస్తాం పక్కా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఉద్దేశాలు అన్నీ మేము నెరవేరుస్తాం ఏంటి అసలు జనసేన పార్టీ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి మీరు ఏ విధంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతా ఉన్నారు రేపు గెలిస్తే యువత ముందుకు రావాలి మా నుండి డెవలప్ అవ్వాలి అదే సార్ సార్ మరొక విషయం చెప్పండి ఈరోజు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉంది రే మీరు జనసేన భాజపా కూటమి నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి బరిలో ఉన్నారు ఈ నేపథ్యంలో రేపు మీరు గెలిస్తే ఇటు స్థానిక ఎమ్మెల్యేని ఎంపీని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కేంద్రం నుండి నిధులు వస్తాయి కదా సార్ ఆ విధంగా మేము డెవలప్ చేస్తాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేగలరా మీరు తేగలం సార్ అసలు ఈ ఈ రాజేందర్పాలెం సంబంధించి ఐదు హ్యామ్లెట్ విలేజెస్ ఉన్నాయి అలాగే సుమారు పది వార్డులు ఉన్నాయి పది వార్డులకు సంబంధించి సుమారు పంతొమ్మిది వందల ఓటింగ్ ఉంది ఈ ఓటర్ సంబంధించి కూడా మీరు ఏం కోరుతా ఉన్నారు మార్పు కావాలి సార్ ఇప్పుడు నిజాయితీగా నిజమైన నాయకుడు ఎంచుకోవాలి సార్ అదే మా మార్పు ఎప్పుడు అదే బురదలో నడిచేది ఉండదు సార్ ఇంక ఉండకూడదు సార్ కాలు కడుక్కోమని చెప్తున్నాం సార్ మార్పు రావాలి ప్రతి ఒక్కళ్ళు మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే మేమేంటో నిరూపించుకుంటాం ఇప్పటివరకు అన్నీ అన్నీ వచ్చి అన్ని పార్టీలు చూసాం అన్ని రాజకీయాలు చూసాం మాకు అదేమి మీ ఏ మార్పు లేదు మా ఊరు ఇలానే ఉండిపోయింది లైట్స్ కూడా అట్లానే ఉండిపోయాయి అవి వద్దు సార్ ఇంకా మాకు మార్పు కావాలని మేము బరిలోకి దిగం రైట్ మరొక మాట చెప్పండి కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసు మీరు రాజకీయాల్లోకి మీ అంతటా మీరు వచ్చారా లేదంటే ఎవరైనా మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారా మాకు ఉండేది సార్ అంటే ఇలా డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది మేము దిగాం సార్ మరొక మరొక విషయం చెప్పండి వెళ్తున్నారు కదా ఏ విధంగా మిమ్మల్ని ఏమైనా మీకు చెప్తా చెప్తున్నారు సార్ పక్క మాకు రోడ్లు లేవు సిసి రోడ్లు లేవు అంటున్నారు వాటర్ మేము చాలా ఏరియాకి వెళ్ళిస్తాం సార్ రూరల్ ఏరియా అక్కడైతే ఇంకా మినిమం వాళ్ళకి బట్టలు వేసుకోవడం కూడా బట్టలు లేవు వాటర్ ఇంకా స్నానాలు కూడా లేవు సార్ చెప్పాలంటే ఇంకా అది కూడా లేదు మేము చూసి మేమే బాధపడ్డాం ఇలాంటి ఏరియా మేము ఇప్పటి వరకు ఆ ఏరియాలోకి వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాం ఇలాగ స్నానం లేదు వాటర్ లేదు మాకు చెప్పుకున్నారు సార్ మేము ముందు వేసాం ఓట్లు వేసాం అమ్మ మీరే మీ మీలాగే కానీ మార్పు మాత్రం లేదు అని చెప్పి వెళ్ళిపోమని చెప్పేస్తున్నారు సార్ మొఖం మీద వాళ్ళు అన్ని చూసి వస్తారు మమ్మల్ని నమ్మండి అని చెప్పి నమ్మకం ఇచ్చి మరి మరొక విషయం చెప్పండి ఏజెన్సీ గ్రామాల్లో పుట్టు పెరిగిన మీరు ఉన్నత విద్య కోసం పక్క రాష్ట్రమైన బెంగళూరు కూడా వెళ్ళి వచ్చారండి అయితే అటువంటి సమయంలో ఈ గిరిజన ప్రాంతంలో రేపు మీరు సర్పంచ్ గెలిస్తే ఆ విద్య కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు విద్య అందరికీ అందడానికి గిరిజన యువతకి ఆ విద్య అందడానికి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు ఖచ్చితంగా నుండి సపోర్ట్ ఉంటుంది సార్ ఏ ఏ విధంగా అయినా సరే నేను ఖచ్చితంగా పోరాడతాను అది చెప్తున్నాను సార్ చెప్పండి ఈరోజు అదే చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు కదా అది జనసేన పార్టీ ద్వారా మీరు ఎన్నికల బరిలో ఉన్నారు కదా ఎవరైనా బెదిరింపులు కానీ బుజ్జగింపులు కానీ గురి చేస్తున్నారు మిమ్మల్ని బెదిరించే సార్ డ్రాప్ నీకేంటి చిన్నపిల్లగా ఇది అదని చెప్పేసి పెద్దలో ఏంటి మీరే డెవలప్ చేయలేదు మాకు ఒక ఛాన్స్ ఇచ్చి మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి అలాగే చెప్పేసి ధైర్యంగా చెప్పాను సార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు కదా మీరు ప్రజలకి హామీలు ఏంటి సీసీ రోడ్లు లేపిస్తానని చెప్పాను సార్ కొత్తగా డ్రైనేజ్లు లేని వాళ్ళకి పూడికలు తీయిస్తాను ఐ మీన్ డ్రైనేజ్లు ఉన్నవన్నీ పూడికలు తీయించి క్లీన్ చేయిస్తానని చెప్పాను సార్ కొత్తగా సీసీ డ్రైనేజ్లు వేయిస్తానని చెప్పాను సార్ ఎల్ఈడి బల్పులు వేయిస్తానని చెప్పాను సార్ ఇంకా మనకి పాడైపోయిన వాటర్ ట్యాంకులు రిపేర్ చేయించి అవి మళ్ళగా మళ్ళీ కొత్తవి పెట్టిస్తానని చెప్పాను సార్ ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను సార్ ఇంకా కళ్యాణ మండపం లేదా కమ్యూనిటీ హాల్ కట్టించడానికి కృషి చేస్తాను సార్ ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు ఉన్న అర్హతలు ఉన్న వారికి రేషన్లు పెన్షన్లు అవన్నీ ఇప్పించడానికి ప్రభుత్వం నేను పోరాడతాను సార్ అర్హతలు ఉన్న వాళ్ళకి మరొక విషయం చెప్పండి అతి చిన్న వయసు కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసు ఇటువంటి రాజకీయ అనుభవం కూడా లేదు నిజంగా రేపు ఒకవేళ ఈ ప్రజలు ఆశీర్వదించి రేపు మీరు గెలిస్తే ఇంత చిన్న వయసులో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయగలను అనుకుంటున్నారా రాజకీయాల్లో రాణించగలం అనుకుంటున్నారు పక్కా రాణిస్తాను సార్ ఇంత ధైర్యం ఉంది కాబట్టి ఇప్పటి వరకు వచ్చాను సార్ లేకపోతే ఇప్పుడు డ్రాప్ అయిపోయింది కదా సార్ విత్ డ్రా చేసేసుకునేదాన్ని ధైర్యంగా ఉన్నాను నేను చేయగలనని నాకు శక్తి ఉంది సార్ నేను చేయగలను సార్ మొత్తం రైట్ మీ పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మీపై ఏ విధంగా పడింది ఆయన నమ్మకం సార్ యువతి ఉంటే మాకు డెవలప్ రావాలని చెప్పి ఆయన మా మీద ఉన్న నమ్మకాన్ని మేము ఇప్పుడు చూపిస్తున్నాం సార్ చివరికి ఒక మాట చెప్పండి ఈ రోజు టూత్ న్యూస్ ఛానల్ ద్వారా రాజేంద్రపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వాటర్లకి అలాగే ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ని నిజాయితీగా నాయకుని నాయకుడిని ఎంచుకోమంటున్నాం సార్ ఇప్పి మందుకి డబ్బుకి లొంగిపోవద్దు ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుతో పోయే సమస్య కాదు సార్ ఇది ఐదు సంవత్సరాల పరిపాలన ఉండాలి సార్ ఈ రోజు డబ్బు తీసుకుంటే అవి మనకి ఐదు సంవత్సరాలకి ఐదు వందలు సంవత్సరానికి ఐదు వందలు చెప్పడం మనకి ఐదు సంవత్సరాలు రాదు సార్ ఎందుకంటే యువత అంటే ఇప్పుడు వీళ్ళ బౌల్ వీళ్ళ బౌ ఇప్పటివరకు ఆకపోతే సార్ వీళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు కూడా ఉంటారు అందుకే మరొక విషయం చెప్పండి రోజు మీ అధినేత జీరో పాలిటిక్స్ అంటూ చెప్పి సుమారు కేవలం అసెంబ్లీ ఎన్నికలు ఒక్క సీట్గా పరిమితమైన పరిస్థితి ఉంది డబ్బులు పంచుకుంటా ఎన్నికల్లో గెలడం సాధ్యం అంటారా నమ్మకం సార్ మా ఒక్క ఓటుతో కూడా మేము ఒక్క ఓటుతో కూడా గెలిచే వాళ్ళు కూడా ఉంటారు సార్ ఆ విధంగా సార్ మా ఒక్క ఓటు కూడా మాకు చాలు అదే మా నమ్మకం ఖచ్చితంగా జీరో పాలిటిక్స్ చేసి నూతన శకనానికి నాంది పలుకుతాను కేవలం ఇరవై మూడు సంవత్సరాల వయసు అనుభవం అడ్డు కాదని ఖచ్చితంగా తనపై ఎంతో నమ్మకంతో తమ జనసేన అలాగే భజపా కూటమి ద్వారా ఎన్నికల బరిలో నన్ను తీసుకొచ్చారని ఖచ్చితంగా ఈ గ్రామానికి సర్పంచ్గా ముందు ముందు వరుసలో ఉంటానని ఖచ్చితంగా గెలుస్తానని గెలిచిన తర్వాత ఈ రాజేంద్రపాలెం రూపురేఖలు మారుస్తానని చెప్తున్నారు జనసేన సర్పంచ్ అభ్యర్థి రాజేంద్రపాలెం నుండి నేను ఎస్ భావన సాయి జయంతి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా యొక్క గుర్తు ఉంగరం మమ్మల్ని గెలిపించి మార్పు చెందాలి ఊరని చెప్పేసి అడుగుతున్నాను మీ దీవెనలు మాకు ఉండాలి